రైతన్నలు ఆగమైతుర్రు, సర్కారోళ్ళు పట్టించుకుంటలేరు అని ఎగస్ పార్టీ వాళ్ళు రోజుకోకాడ మీటింగ్లు పెట్టి ఎత్తెత్తిపోస్తుర్రు. కార్ పార్టీ వాళ్ళైతే దినాం ఓ ఊరికి పోతుర్రు, పత్తి రైతులతోనే ముచ్చట్లాడుతుర్రు, వడ్లు కొంటలేరని రోడ్డెక్కుతుర్రు, రైతుల భూములు గుంజుకుంటుర్రని పంచాయత్ మోపు చేస్తుర్రు. గిట్లా రైతన్నల ముచ్చట్ల పార్టీల నడుమ లొలిగట్టి నడుస్తుంది. ఇసొంటి ఆలల అందరినీ సల్లగ చేసే కార్యం ముంగటేసుకుర్రు సర్కారోళ్ళు. చూడురు గదేందు, సన్నవాట్లకు 500 బోనస్ అన్నారు, రైతు బంధు వేస్తలేరు, టైంకు వడ్లు కొంటలేరు అని కారు పార్టోళ్ళు పువ్వు పార్టోళ్ళు సాంతు దొరికితే చాలు సర్కార్ వాళ్ళను సాపిస్తున్నారు, రైతులను ఆగం పట్టిస్తానరాన్నట్టు మాట్లాడుతున్నారు. అందుకే ముచ్చటగా 3 దినాలు రైతు పండుగ చేసి ఎగస్ పార్టోళ్ళను సాపుడు చేయకుండా చేయాలి అన్నట్టు చూస్తానరట సర్కార్ వాళ్ళు. పాలమూరు జిల్లా అమిస్తాపూర్ దగ్గర సర్కార్ వాళ్ళు చేస్తున్న రైతు పండుగ చాలా అయింది. మంత్రులు తుమ్మల జూపల్లి కృష్ణారావు దామన్న అంతా కలిసిపోయిండ్రు, రైతులకు జోలు చెప్పిండ్రు. రాష్ట్రం అప్పులలో ఉన్నా రైతన్నల అప్పులు మాఫీ చేసినాం, సన్నవడ్లకు బోనస్ ఇస్తాన్నాం, రైతు బంధు కూడా రేపో మాపో వేస్తాం అన్నట్టు మాట్లాడిండ్రు మంత్రులు. రైతులందరికీ సీఎం సారు జల్దీగానే ఓ శుభవార్త చెప్తాడట, వచ్చే 4 ఏళ్లల్ల రైతుల కొరకు ఏమేం చేస్తారు ఎట్టెట్ట చేస్తారు అనేది సర్కార్ వాళ్ళు ఓ పెద్ద చిట్టా రాసుకున్నారట. అవన్నీ ఏంటివి ఏకత అనేది 30వ తారీఖు నాడు సీఎం రేవంత్ సారు రైతు పండుగ మీటింగులో అందరికి చెప్తాడట. 30 తారీఖు నాడు సీఎం సారు ముచ్చట్లతోని ఎగస్ పార్టీ వాళ్ళ కన్నులు తెరుచుకుంటాయి అంటున్నారు మంత్రులు. ఇగిదిట్లుంటే ఓ దిక్కు మంత్రులేమో బోనస్ ఇస్తా అన్నాము, రైతు బంధు వేస్తాము, వడ్లు కొంటా అన్నాం అని చెప్తుంటే ఇంకో దిక్కు ఎగస్ పార్టీ లీడర్లేమో అంత ఆగమాగమైతున్నది అన్నట్టే మాట్లాడుతున్నారు. మొత్తానికి 30 తారీఖు నాడు పాలమూరు గడ్డ మీదకి వెళ్లి సీఎం సారు ఏదో ఓ శుభవార్తనైతే చెప్తాడని గట్టిగానే చెప్తున్నారు మంత్రులు. మరిగ చూడాలే సార్ ఏం చెప్తాడో అనుకుంటారా అందరు. గినడమ సర్కార్ బళ్ళల హాస్టళ్ళ ఉండుకుంటా చదువుకునేటి పొల్లగాళ్లకు అల్క తక్కువ తిండి పెడుతుర్రని, అది తిన్న పొల్లగాళ్ల పానాలు అటు ఇటు అవుతున్నాయని వార్తలు చూస్తున్నాం కదా. దాని మీద హైకోర్టు కూడా గట్టినే గరమయ్యింది. సర్కార్ వాళ్ళు అధికారులు ఏం చేస్తున్నట్టు అని సురుకులు పెట్టింది. అందుకనే ఇప్పుడు గా ముచ్చట మీద కుర్దు సీఎం రేవంత్ సారే నజరేసిండు. గా ముచ్చట మీద సీఎం సార్ ఏమంటుండు ఏంది అనేది అరుసుకుందాం పర్రో సార్. కోర్టు గవర్నమెంట్ వాళ్ళకు సురుకులు పెట్టుడు, గవర్నమెంట్ వాళ్ళు అధికారులకు వాతలు పెట్టుడు, అలక తక్కువ తిండి తిని సర్కార్ హాస్టళ్లలో చదువుకునేటి పొల్లగాళ్లకు, సర్కారు బళ్ళల్లో పైటీలు బువ తిన్న పొల్లగాళ్లకు పానాలు సుస్తైనాయి అనేటి ముచ్చడం మీద ఏకంగా రాష్ట్ర పెద్ద కోర్టు వాళ్ళే సర్కార్ వాళ్ళ మీదకి అధికారుల మీదకి గరమయ్యారు. ఇకట్ట కోర్టు గరమయ్యేటాళ్లకు రేషం వచ్చినట్టున్నది మన సర్కార్ వాళ్లకు, అధికారుల మీదకి కన్నెలా చేసిరు. ఆలీలతోని కాదని కుర్దు సీఎం సారే రంగంలోకి దిగిండు. ఏడేడా ఇట్ అయిందో అన్ని ఊరాలు తీయాలని ఆర్డర్లు వేసిండట అధికారులకు. అంతేకాదు బళ్ళ పొల్లగాళ్ళ ముచ్చట్లో లాపర్వా చేస్తే ఊకునే ముచ్చటే లేదు, చెప్పిన శవన పెట్టకుండా అటెనే చేస్తామంటే నౌకర్లు బీకేస్తాం అన్నట్టే చెప్పుకొచ్చిండట సీఎం సారు. అంటే ఘాటుగా స్వీట్ వార్నింగ్ ఇచ్చిండ అన్నట్టు అధికారులకు. బళ్ళల్లో ఆయమన్న బువ పెట్టాలే, గురుకులం హాస్టళ్ళ నుండి పొల్లగాళ్ళను సొంత బిడ్డలోలుగానే చూసుకోవాలన్నట్టే ఆర్డర్లు వేసిండట. ఇప్పటి సంది సర్కార్ హాస్టళ్లలో బళ్ళల్లో పెట్టేటి పైటీలు బువ ఎట్టెట్ట పెడుతున్నారో అరుచుకోవాలని కలెక్టర్లకు ఆర్డర్లు రానే వచ్చినాయట రాష్ట్రం అంతటా. దేపగోపాలు తనిఖీలు చేయాలి, ఫుడ్ సేఫ్టీ కమిటీలు టాస్క్ ఫోర్స్ కమిటీలు వేయాలని గట్టిగానే చెప్పిండట కలెక్టర్లకు. గట్ల సీఎం సార్ ఎప్పుడే ఆలస్యం, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి మేడం పటాన్ చెరువు మండలం ఇందులేశం అనేటి ఊళ్ళో ఉన్న గురుకులం బయలకు ఓనైపోయింది. వంటగదిలోకి పోయి గిన్నెల మీద మూతలు తీసి వంటల కాతేందనేది అంత అరుసుకున్నది. అటు సిద్దిపేట జిల్లాల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ సుధా గురుకుల బల్ల చుట్టూ తిరిగే తందుకు బండి కట్టిండు. సిద్దిపేటలో ఉన్న గురుకులం బయలకు పోయి వంటగది ఎట్టున్నది, పాయకాణాల పరిస్థితి ఏంది, బల్లె పొల్లగాళ్ళు ఆడుకునే గ్రౌండ్ ఎట్టున్నది అనేది అంతా తిరిగి చూసిండు. ముఖ్యమంత్రి గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లను జిల్లా స్థాయిలో కమిటీగా వేస్తూ 4 వెల్ఫేర్ అధికారులు, ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ అధికారులు, దాని తర్వాత విలేజ్ సెక్రటరీ కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి విధంగా డిపిఓలను సభ్యులుగా చేస్తూ కమిటీ వేస్తూ ఇదే ఫార్మేట్లో మండల స్థాయిలో కూడా వేస్తూ ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఆ పాఠశాలల సందర్శన లేదా నివేదికలు తీర్చే కార్యక్రమం, ఎక్కడ ఫుడ్ పాయిజన్ అవకాశం లేకుండా కిచెన్ గానీ శానిటేషన్ గానీ అన్ని రకాల చూడమని చెప్తాను. అగనాట మండలాధికారులు సుతా ఎవరికి సంద దొరికినప్పుడు వాళ్ళు ఓ 15 రోజులకు పాలు గురుకుల బల్లలకు పోయి ఎట్టెట్ట ఉన్నదో అంత అరుసుకొని రావాలన్నట. కట్ట దిగినప్పుడే కట్టలు కట్టినట్టు కాదు సారు, నీళ్లు రాకముందే ఆనకట్టలు చదివే ఉపాయం చేయాలి సార్లు అనుకుంటున్నారట గవర్నమెంట్ హాస్టళ్లలో చదువుకునేటి పొల్లగాళ్ళ అవయ్యలు. ఇక ఇప్పటి సందన్న సర్కారు బళ్ళల్లో హాస్టళ్లలో ఉండుకుంటూ చదువుకునేటి పొల్లగాళ్ళకు ఆయమన్న బువ పెడతారో లేకుంటే ఇటనే చేస్తారో అనేది చూసుకుంటూ పోవాలి.
భయానికే నేనంటే భయం, అసోంటిది నన్ను భయపడుతున్నాడు అని అంటుర్రా. గీసోంటివి ఎన్నెన్ని చూసుంటా, సినిమా షూటింగ్ ఉన్నది కాబట్టి బయటకు వస్తలేను, లేకపోతే గుండి లిప్పుకొని తిరగకపోదునా అని అంటుండు సినిమాల డైరెక్టర్ ఆర్జీవి. షిట్టి శిల్కమ్మ లెక్క వీడియోలు అయితే విడుదల చేస్తున్నాడు గాని బయటకైతే వస్తలేడు. ఇంకో దిక్కేమో ఎట్లనన్నా దొరకబట్టాలని పోలీసోళ్ళు ఎవ తిరుగుతుర్రు. అట్లనే వర్మ వేసిన పిటిషన్ల మీద కోర్టు సార్లు మాట ముచ్చట్లు చేసిర్రు. మరి ఎంత దాకా వచ్చిందో చూద్దాం పారి. వీడియోలల్లా కనిపిస్తాడు గాని విచారణకు రమ్మంటే పోతలేడు, భయం లేదంటున్నాడు గాని బుగులు పట్టి దాక్కుంటున్నాడు, బయటికి రమ్మంటే వస్తలేడు, నా మీద కేసులు ఎట్ట పెడతారు అని పోలీసు వాళ్ళనే దాబాయిస్తున్నాడు గాని గదే ముచ్చట ముంగటికి వచ్చి చెప్పమంటే చెప్తలేడు. అంత గమ్మతే ఉన్నది సినిమాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కథ. పిట్టే లెక్క ఏ గుట్లే దాక్కున్నాడో ఏమో గాని పోలీసు వాళ్ళు ఎంత ఎంకులాడుతున్నా దొరుకుతలేడు. వీడియోలు అయితే బయటికి ఇడిసి పెడుతున్నాడు, టీవీలల్లో కూడా కనిపిస్తాడు. ఇక ఇప్పుడు కొత్త ముచ్చట ఏంటిదంటే, అప్పుడు ఎప్పుడో సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ మీద ఇప్పుడు కేసులు పెట్టుడేంది, మీదికెళ్ళి ఒకటే దాని మీద రాష్ట్రమంత కేసులు పెడతాండ్రు, కిరికిరి పాడుగాను గనిగాను కేసులు ఎట్లా పెడతారు, కేసులు పెట్టకుండా ఆదేశాలు ఇయ్యండ్రి అని మరోసారి కోర్టుకి ఎక్కిండు వర్మ. ఆయన లాయర్లు పిటిషన్ వేసిండ్రాట. ఇక వర్మ కేసుల మీద హైకోర్టు సార్లు విచారణ చేస్తే సర్కారు వాళ్ళు వాయిదా అడిగినరాట, అందుకే సోమారానికి వాయిదా పడ్డది పంచాది. అంత మంచిగానే ఉన్నది కానీ భయం లేని కోడి బయటికి వచ్చి కుయ్యొచ్చు కదా, దాక్కొని దాక్కొని ఏంటికి ముచ్చట్లు చెప్తున్నది అబ్బా అనుకుంటారా అందరూ. పోలీసు వాళ్ళకు దొరికితే ఈ పులాన్ని మండ చంపుతారు కావచ్చు అనుకొని సిక్కుతలేడు అనుకుంటారట ఇంగింత మంది. అట్లిట్లా సినిమా షూటింగులు ఆ ఓటి ఓటి ఉన్నాయని చెప్పుకుంటూ ఆఖరికి కోర్టు సార్లు బెయిల్ ఇచ్చేదాకా అరెస్టు కాకుండా తప్పించుకుంటే చాలు అనుకుంటున్నాడట వర్మ. అందుకే తాపకోసారి కోర్టు మెట్లు ఎక్కుతాడట. ఇంకో దిక్కు విచారణకు పిలిస్తే సతాయిస్తాడు, అరెస్టు చేయాల్సిందే ఆయన కథ ఏంటిదో చూడాల్సిందే అన్నట్టు తిరుగుతాడట పోలీసు వాళ్ళు. అంత సినిమా లెక్కనే నడుస్తుంది పోన్రి వ్యవహారం. మహారాష్ట్రాల పువ్వు పార్టీల కూటమి జెండా ఎగిరేసింది. జార్ఖండ్ల షై పార్టీల దోస్తులు జెండా ఎగిరేసిర్రు. ఇద్దరు షెరో రాష్ట్రాల పతార చూపించిర్రు. పొత్తులు గూడి ముచ్చట్లు చెప్పి పబ్లిక్ ను మురిపించి గదనెక్కిర్రు. ఇక ఇప్పుడు లీడర్ల ప్రమాణ స్వీకారాలు కూడా ఘనంగా నడిచినాయి. జార్ఖండ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సీట్ల కూర్చున్నాడు. అటు ప్రియాంక గాంధీ తొలుతసారి పార్లమెంట్ లకు అడుగు పెట్టింది. మరి ఒక్కసారి అరుసుకొనొద్దాం పార్గవి. చూసి పువ్వు పార్టీ వాళ్ళు చక్రం తిప్పుదామని చూసిండ్రు, కానీ కుర్చీ గుంజుకుందామని ఎవళ్ళెంత తండ్లాడినా ఆఖరికి తన సీటు తాను దక్కించుకున్నాడు హేమంత్ సోరెన్. నాలుగోసారి జార్ఖండ్ సీఎం సీట్లు కూకున్నాడు. 14వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఎలక్షన్లలో దోస్తీ కట్టిన చెయ్యి పార్టీ వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారానికి పోయిండ్రు. ఢిల్లీ పెద్ద మనుషులు కూడా వచ్చిండ్రు. ఇక ఇప్పటికైతే సీఎం సార్ ఒక్కడే ప్రమాణం చేసిండు. ఎమ్మెల్యేలు అటెనక మరోసారి చేస్తారట. హేమంత్ సోరెన్, सत्यनिष्ठा से प्रतिज्ञान करता हूं कि जो विषय झारखंड के राज्य के मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी प्रकार व्यक्ति या व्यक्तियों को मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा. జార్ఖండ్ రాష్ట్రంలో 81 సీట్లుంటే అందులో చెయ్యి పార్టీ వాళ్ళ కూటమి 56 సీట్లు గెలుచుకున్నది. హేమంత్ సోరెన్ పార్టీ 34 సీట్లు, చెయ్యి పార్టీ వాళ్ళు 16 సీట్లు, ఎర్రజెండ పార్టీ వాళ్ళు 2 సీట్లు గెలుచుకున్నారు. ప్రతిమ 24 జాగాలు పువ్వు పార్టీ వాళ్ళు గెలుచుకున్నారు. ఇగిదిట్లుంటే తొలతసారి ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ రాజ్యాంగం పుస్తకం చేతులు పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసింది. जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ सत्य निष्ठा से प्रतिज्ञान करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगी. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूँगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धा पूर्वक निर्वहन करूँगी. जय हिंद.
కేరళ రాష్ట్రంలో ఉన్న వయనాడ్ కెంచి బయ్యలచ్చన్లలో పోటీ చేసి గెలిచింది ప్రియాంక. అది వరకు అన్న రాహుల్ గాంధీ 360,000 ఓట్లకు ఎక్కువనే మెజార్టీతో గెలిస్తే ప్రియాంక 400,000 ఓట్ల మెజార్టీతో గెలిచి రికార్డు బద్దలు కొట్టింది. ఇక కేరళ రాష్ట్రం నుంచి ఎంపీ అయ్యింది కాబట్టి అక్కడి మహిళల తీరుగానే కసా ఉసిర కట్టుకొని పార్లమెంటుకు పోయింది ప్రియాంకమ్మ. నెహ్రూ గాంధీ కుటుంబాలకు ఎంచి ఇప్పుడు 3 ఎంపీలు ఉన్నారు పార్లమెంట్ లో. మరిగ చూడాలే ముందు ముందు ఓ దిక్కు తల్లి ఇంకో దిక్కు అన్న చెల్లెలు పార్లమెంట్ లో ఎసోంటి ముచ్చట్లు చెప్తారో అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ముక్కు మూసుకుంటేనో దోమలు ఈగలు జిజ్జుమంటుంటేనో ఎట్లో కట్ల ఉండటానికి ఇంత తావు దొరికిందని సంబరపడి ఇళ్లు కట్టుకొని ఉంటుర్రు పట్నంలో మూసినది పక్కెమ్మటి ఉండేటోళ్ళు. అయితే అంత నిమ్మలంగుందని అనుకునే లోపు సర్కారోళ్ళు వయ్యిర్రు. మూసినది మంచిగా చేయాలని చూస్తున్నాం, మీరంతా ఇండ్లు ఖాళీ చేసి పోవాలే అని ఆర్డర్ వేసిర్రు. అదిన్న జనము షానొద్దుల సంధి మస్తులొల్లు వేస్తుర్రు. కానీ సర్కార్ గా ముచ్చట మీద అస్సలు వెనుకకు తగ్గనంటుంది. ఏమంట మూసి ముచ్చట ముంగటేసుకుందో గాని రోజుకు అడుగు ముంగట్కే తప్ప వెనుకకైతే వేస్తలేదు సర్కారు. హైకోర్టు కూడా మూసీని మంచిగా చేయాల్సిందే అని తీర్పిచ్చుడుతోని సర్కార్ కు ఈగింత బలం వచ్చినట్లయింది. ఇక అందుకే ఆల్చం జేషుడే లేదన్నట్లు పండ్ల రుబడి పెంచబోతుంది. మొదలు లంగర్ హౌస్ కాడున్న బాపుఘట్ కాడ నుంచి చాలు చేస్తుర్రట పండ్లు. బాపుఘట్ పై బాజుకు 10 కిలోమీటర్లు, కింది బాజుకు 5 కిలోమీటర్లు, మొత్తం కలిపి 15 కిలోమీటర్ల మందం పండ్లు చాలు చేయాలి అని చూస్తున్నదట. అయితే ఆడ రక్షణ శాఖలకు 130 ఎకరాల భూమి ఉందట. గా భూమిని మాకిస్తే మేం మీకు ఇంకో కాడ అంతే భూమి ఇస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సార్ కు చెప్పిండట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. అటుపక్క ఇటుపక్క ఎన్ని ఇళ్లున్నాయో అందరినీ ఖాళీ చేయించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తోలే ఇగ్రం చేస్తుర్రట. ఇక ఇదెట్లుంటే ఇరు జనమేమో లక్షలకు లక్షలు పోసుకున్నాం, ఇప్పుడు పిడుగుపడ్డట్లు పో అంటే మేం ఏడికి పోవాలి ఎందుకు పోవాలి అని లొల్లి చేస్తుర్రు. అటు బాధితుల తరఫుకెంచి మాజీ మంత్రి హరీష్ సార్ మాట్లాడుకుంటా సర్కార్ మీద ఎంతటి కొట్లాటకైనా సిద్ధమే, 2013 భూసేకరణ చట్టం అమలు చేయకుండా బాధితులను మోసం చేస్తుర్రు, మీకు దమ్ముంటే నా సవాల్ తీసుకోర్రి ఏడికి రమ్మన్నా వస్తా అని గరమైండు. 2013 భూసేకరణ చట్టాన్ని ఫాలో అవుతున్నాము, దాన్ని అమలు చేస్తున్నాము అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఇది పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వము వాస్తవాలను దాచిపెడతా ఉంది. ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటును కూడా ఈరోజు తప్పుదోవ పట్టించారు. కమాన్ లెట్ అస్ డిస్కస్, ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్. ఏ టీవీ ఛానల్ కూర్చుందామా, ఎక్కడ కూర్చుందాం చెప్పు, సెక్రటరీ రమ్మన్నా నేను వస్తాను. పెట్టు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాను, మాట్లాడినా మూసీ మీద మేము మాట్లాడు, ఎస్ వీఆర్ రెడీ టు కమ్ అండ్ డిస్కస్ అని చెప్పినా. అన్నట్లు ఇండ్లు పోడగొట్టుకున్న మూసీ బాధితులకు సరైన న్యాయం చేయకుండా ఏదో తూతూ మంత్రాన్న చేతులు దులుపుకున్నాడు కాదు, వాళ్లకు న్యాయం చేయకుంటే సర్కార్ దుమ్ము నేనే దులుపుతాని గరమైండు. గిట్లా ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే మూసీని అద్దమోలే మెరిపించేతందుకు 5,800,000,000 రూపాయలు ఖర్చయితుందట. ఇళ్ల 4,100 కోట్లు ప్రపంచ బ్యాంకు కెంచి అప్పు కింద తెచ్చి తతిమదంతా సర్కార్ భరాయించుకుంటుందట. ఇప్పటికే సింగపూర్ కెంచి మెయిన్ హార్ట్ కన్సార్షియం అనే సంస్థోళ్ళు మూసీని ఎట్లా అందంగా చేయాలే ఏం కథ అని నక్షలు కూడా గీసిర్రట. రేపో మాపో ముఖ్యమంత్రి రేవంత్ సార్ మీటింగ్ పెట్టి పనులు ఎట్లా చేయాలే అని మాట ముచ్చట చేస్తాడంటుర్రు. మరిగా చూడాలి ఏమైతుందో. ఈ నడుమ ఏపీల పేకట రాయలు ఎక్కువైర్రట. ఏడవర్తే ఆడనే తాగి సీసాలు వగలగడుతుర్రట. ఎవరన్నా మతలబిస్తే పోలీసు వాళ్ళు పోయేటాళ్లకు అన్ని సర్దుకుని ఆతల పడుతుర్రు. అందుకనే ఇక ఇప్పటి సంధి వాళ్ళు పని మీద ఉండంగానే పట్టుకోవాలని గిసొంటి ఉపాయం చేసారు అనంతపురం జిల్లా పోలీసు వాళ్ళు. మందు బాబులను మెసలనియట్లేదు, పేకాట ఆడుకునేటోళ్లను పొందుగా కూసోనియట్లేదు, గంజాయి గుంజేటోళ్లను గడగడలు ఆడిస్తున్నది. ఏందనుకుంటున్నారు డ్రోన్ కెమెరా, షెట్లు పుట్టలు గుట్టలు రైలు పట్టాలు బండబోళ్లు ఏడ పడితే అన్నే డ్రోన్లు తిప్పుతున్నారు అనంతపురం పోలీసు వాళ్ళు. ఆగో చూడోలి మీదంగా తిరిగేటి డ్రోన్ కనపడేటాళ్లకు రైలు పట్టాలు పట్టుకుని ఒరి పొలాల నడుమ వరాలు పట్టుకుని ఎట్టురుకుతున్నారో. ఈ పొల్లగాన్లు మరి కాలు ఒడ్డు కూసుని ఏం చేస్తున్నారో ఏమో తెలియదు, కానీ డ్రోన్ కనపడంగానే పాయింట్లు చదువుకుంటా కెమెరాకెళ్ళా చూసుకుంటా
చూసుకుంటా మడికట్లు పట్టుకుని ఒక ఊరుకుడు కాదు. ఇక గిళ్ళని చూడాలి, మూతి మీద మీసం కూడా రాలేదు కానీ యాప షెడ్ కింద తేటగుందని సరుకు పట్టుకుని వచ్చినట్టున్నారు. ఇక కూసుందాం అనేట వాళ్ళకు డ్రోన్ కెమెరా కూత పెట్టింది. వాళ్ళు దానికెల్లా చూసుడు, అది వాళ్ళ సుట్టే తిరుగుడు. ఇక అదేటు గదిలే తట్టు లేదు కానీ మనం అన్నాడు సర్కారు షెడ్ సాటుకు పోదాం పర్లే అనుకుంటా ఆడు పోతుంటే వాళ్ళ వెనకనే పోతుంది డ్రోన్ కెమెరా కూడా. గిట్ అయితే మంచిగా లేదనుకున్నట్టున్నాడు కావచ్చు గీ తమ్ముడు కంకరాయి కోసం తిరుగుతున్నాడు. ఆగా ఏదో దొరికినట్టున్నది కదా చేతికి, తీసుకొని కొడతాడా ఏంది? ఆగా ముందుగాలనైతే రాయేస్తేనే మంచిగుండు అన్నట్టు చూసిండు గాని అటంక ఎందుకు వచ్చిన ఆర్వాటం అనుకున్నట్టున్నాడు కావచ్చు. సప్పుడు గంట పోయిండు కిందేసి. ఇదిట్టుంటే గీళ్ళని చూడాలి, వారే వా సిట్టింగ్ అంటే గీళ్ళది పో. రెండు బండ్ల మీద ముగ్గులు వచ్చేలు నడుమిట్లో ముక్కలు పెట్టుకుని సుక్క మింగుకుంటా ముక్కలు కంకుతున్నారు. సప్పుడిన పడ్డట్టుంది, మీదికి లేపిండు తలకాయకి అన్న. డ్రోన్ చూసినాక ఏడు దాడి ఇడిచిపెట్టిపోతే నాకో ముక్క దొరుకుతుంది అనుకున్నట్టున్నది కావచ్చు గీ కుక్క కూడా తయారుకున్న దాన్నే. అయినా ఆళ్ళెందుకు వదిలిపెట్టిపోతారే అవ్వ, ఆళ్ళు నీకంటే ఎక్కువ నీసు ముచ్చోళ్ళు ఉన్నాలే. అంత ఒడిచినాకనే ఆడికించి లేస్తారు తీయి. గిట్లా ఏడబడతానే కూసుంటావు, షట్ల కింద కూసుని పోత పోస్తామంటే ఇక ఊకునే ముచ్చటే లేదట. డ్రోన్లలో కానొస్తుంది కాబట్టి వాళ్ళు అన్ని చదువుకునేటాళ్లకు పోలీసు వాళ్ళు రానే వస్తున్నారు. మందు బాబులను పట్టుకుంటున్నారు, బండ్లు ఎక్కిస్తున్నారు. అట్టు ఇప్పటికే ఓ నాలుగు కేసులు దానిక చేసిరాట. మరి ఎవరు కావచ్చునో గీ డ్రోన్ కేసులలో తొలత ఓపెనింగ్ చేసిన ఉత్తమ మందు బాబులు. గిట్లా ఒక మందు బాబులే కాదు, పేకాట రాయిలు గంజాయి ప్రేమికులు అందరి మీద నజరేసారు పోలీసు వాళ్ళు. దొరికిలాంటే అంతే సంగతులు, సీదా జైలుకే. ఇక ఇటువంటి ఇంకో నాలుగు కేసులు అయినా అంటే షెడ్ల సాటుకు కాలువ గట్ల మీద పురుగు పురుగు కూడా కనరాదు పోండ్రి. ఎక్కడన్నా దేవుని గుడికి పోతే పోయినవా, లైన్ కట్టినమా, దేవుణ్ణి చూసి ఇంత ప్రసాదాలు తీసుకుని బయటకు వచ్చినవా అన్నట్లు ఉండాలి. అంతేగాని మనకు బగ్గ పైసు ఉంది పతారు ఉంది అని గుడి కాడ అల్క తక్కువ పనులు చేస్తే అధికారులు తాటదీస్తారు. అగో గిట్లనే తిరుపతి ఎంకన్న కొండకుపోయిన ఓ భక్తుడు, ఆయన పతారు అయ్యేందో తెలవాలని గుడి కాడ ఓ ఇగిరం కళ్ళ పని ముంగటేసుకోండు. మరి ఆయన ఏం చేస్తుండో నేను చెప్పేందుకు గాని చూడురు మీరే. ఒరకో ఇంత మంది కెమెరామ్యాన్లు ఉన్నారు, కొంపదీసి కొండ మీద ఏదన్నా సినిమా షూటింగ్ నడుస్తుందా, లేకుంటే ఏడుపు గొట్టు సీరియల్ ఏదన్నా షూటింగ్ అవుతుందా అని అనుకునేరు. లేలే గసొంటిదేం లేదు గాని చూడురు ఏమైతుందో మీకు ఎరకైతుంది. చూసిరు కదా, ఇది కలియుగం దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ. అసోంటి గుళ్ళ దర్శనానికి పోయేటప్పుడు ఫోన్ లేకుండా పోనీయరు, కానీ గి మోతే వారి మాత్రం ఏకంగా ఓ ఐదారు మంది కెమెరామ్యాన్లను ఎంటేసుకొని పోయి గిట్ల ఫోటోషూట్ పెట్టిండు. మరి ఇది గుడి కాదు ఫిలిం సిటీ అనుకుండో ఏం పాడో గాని గిట్లా అడ్డం పొడుగు నిలబడి ఏ గట్ల కాదు గిట్ల దీవే అని కొండను జర్రసేపు ఫోటో స్టూడియో చేసిండు అన్నట్టు. గిన పేరు వంశీధర్ రెడ్డి అట, కడప జిల్లా కమలాపురంలో మైనింగ్ దందా చేస్తాడట. సరే ఏదందా చేస్తే మనకేంది గాని, లక్షల మంది భక్తులు వచ్చే పవిత్రమైన కొండ మీద దీని ఫోటో షూటింగ్ లకు పర్మిషన్లు ఎవరు ఇచ్చినట్లు, ఫోటోలు తీసుకుంటే భక్తులకు ఎందుకింత తక్లీఫ్ పెట్టినట్లు, అదే కొండకొచ్చే భక్తులకు ఎవరికి కెమెరాలే లేవా, వాళ్ళకి ఇట్లా తీసుకోలేరా, అందరికంటే ఈయనేమన్నా పైకించి ఊసిపడ్డా అని తిడతావుర్రు ఇది చూసిన భక్తులు. దేవుని కడ పైసలు ఉన్నోళ్లను ఒక తీరుగా లేనోళ్లను ఒక తీరుగా చూడొద్దు, గుడి కడ అందరూ సమానమే. ఇక నుంచైనా గుడి అధికారులు అటు సర్కారు కూడా ఇసొంటి ముచ్చట్ల మీద గట్టి నజర్ పెట్టాలి, మళ్ళోసారి ఇసొంటి కాకుండా చూడాలి అని కోరుతుర్రు. మొన్న ఈ నడుమ దువ్వాడ సీను ఇంకా ఆయన దగ్గర సోపతి మాధురి కూడా గిట్లనే కొండ మీద ఫోటోషూట్ చేసుకుంటే దొరికిపోయిర్రు. అది ఆది మరవక ముందే వీడియోడో మోపోయిండు. మరి వీళ్ళంతా తిరుమల కొండ ఏమన్నా ఫిలిం సిటీ అని అనుకుంటుర్రా, లేకుంటే ఇంకేమన్నో గాని ఈకాడ నుంచి ఇసొంటోళ్లను తోలు దియుర్రి అని కోపానికి వస్తుర్రు భక్తులు. మరి వీటి మీద ఎసొంటి చర్యలు తీసుకుంటారో ఏమో చూడాలి. నేరి గినడమ పడుసుపోళ్ళగాళ్ళకైతే చెప్పుతరవే లేకుండా అయిందబ్బా. అయ్యవ్వలు ఒత్తొత్తి పెడితే పొత్త నిండా తిన్నాక బండ్లు వేసుకుని రోడ్ల మీద తిరుగుతుర్రు, పబ్లిక్ ను బుగులు పట్టిస్తుర్రు. ఆ గొగ్గట్ల నేరి పట్నంలో అసొంటోళ్ళు భగ్గమోపోయిర్రు. కావాలంటే చూడుర్రి ఎంత శీత్రి కథలు పడుతుర్రో. బండి పోతుంది పట్ట పట్టం అనుకుంటే సప్పుడు వస్తుంది. గా సప్పుడు ఇంటుంటే వెనకంగా బండ్ల మీద వచ్చేటోళ్ళ గుండెలు గుడుకు గుడుకు అంటున్నాయి.
బండి ముందడు కులుకుతుంది, వెనకున్న సైలెన్సర్లంగా మందు పాత్రలు వేలినట్టే నిప్పులు ఎవరు వస్తున్నాయి, పిల్లర్ల సాటుకుండి ఎవరో తుపాకులు వేల్చినట్టే అనిపిస్తుందట. హైదరాబాద్ పట్టణంలో ఉన్న శీతిలిగాళ్ళు కొంతమంది బండితోన వచ్చిన సైలెన్సర్లు వీకేసి ఇగో ఇటువంటి డుగ్గు డుగ్గు బండ్లకు పట్ట పట్ట వేలేటి సైలెన్సర్లు ఎక్కిస్తున్నారు. నెలీగా పాత బస్తీ దిక్కైతే ఇటువంటి శీతిలిగాండ్లు మా ఎక్కువైందట. బండ్లకు సైలెన్సర్లు మార్చుడు, డుగ్గు డుగ్గు మూతలు మోగించుడు, పెద్ద పెద్ద ఆరన్లు పెట్టుడు, చెవులక్కడ పీకలు ఊదినట్టే ఊదుడు, పబ్లిక్ ను పరేషాన్ చేసుడు, అడిగేటోడు లేకుంటే అంగడంతా నాదే అన్నట్టే చేస్తున్నారట. ఇగో గిళ్ళను చూడలేకి మూత చాలదన్నట్టుగా బండి మీద ముగ్గురు ఎక్కిరు. ఇంకా వెనుకోనికి కాలు పెట్టుకుందానికి సందు లేదు, నడుమిట్లున్నోనికి కూసుందానికి కూడా సోయలేదు, కడుపుల పోత గట్టినే పోసినట్టున్నారు ముగ్గురు కలిసి. మరి అంత అయితుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తుండ్రు అని అంటారా? వాళ్ళకి కావాల్సింది ఫైన్లు, ఇచ్చిన టార్గెట్లు ఊడ్చుడు, అమాయకుల్ని చూసుడు, అడ్డగోలుగా ఫైన్లు అంటగట్టుడు అంతే. ఇటువంటి వాళ్ళని ఎందుకు పట్టించుకుంటారు అనుకుంటున్నారట పట్టణం పబ్లిక్. మరి చూడాలే ఇప్పటికన్నా ఇటువంటి వాళ్ళ మీద నజరేస్తారో లేదో అనేటిదిగా రేపు రేపు. ఇగిన్ని బుడ్డ బుడ్డ ముచ్చట్లున్నాయి, ఫటాఫట్ ధనాదన అవి కూడా సుశుద్ధపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సార్ కొత్త రాగం ఎత్తుకుండు టీ టైం విత్ ఎమ్మెల్యే అనే పేరుతోని పబ్లిక్ లో తిరిగే ఇగ్రం చేస్తున్నాడు. పొద్దు పొద్దుగాల షాయి నీళ్లు తాగే యాళ్లకు ఊళ్ళల్లో తిరుగుతాడట. అట్లీ అలా పొద్దు పొద్దుగాల లేచి మడకశిరలున్న ఓ షాయి కొట్టుకాడ ఇంత షాయి సపరిచ్చి ఊళ్ళబడ్డాడు. పబ్లిక్ కడికి పోయి అలాకేం తిప్పలున్నాయో అరుసుకునేటి ఉపాయం చేసిండు సారు. మంచి ముచ్చటే పబ్లిక్ తిప్పలు అరుసుకుంటామంటే ఎవరు కాదంటారు, గాని ఇస్తున్నా పోతున్నా ఓ రామశిలక అన్నట్టుగా వాళ్ళు చెప్పేటి తిప్పల్ని కూడా తీర్చే ఉపాయం చెయ్యుర్రి సారు. పబ్లికే ఇంటికి వెళ్ళి చిక్కటి షాయి చేసి పోస్తారు. కార్తీక మాసంలో మనుషులే అనుకున్నాం గానీ పూలులు కూడా గుళ్లబాట పడుతున్నాయి. నెల్లూరు జిల్లాలోన్న పెంచలకోన గుడి చుట్టూ తిరుగుకుంటా కానొచ్చింది చిరుతపులి. గుళ్లే ఉన్న అటవీ శాఖ అతిథి గృహాల కాడ రోడ్డు దాటుకుంటా కానొచ్చిందట. చూసినోళ్ళు వీడియోలు గుంజుకుంటా నేను చిరుతపులిని చూసినా అని సంబరపడాలే కావచ్చు, గాని చుట్టుముట్టు ఉన్నోళ్ళు మాత్రం మస్తు బుగులు పడుతుర్రాట. ఏమో పొరిగి పులులతోని పెద్ద నెత్తి నొప్పి మోపైందబ్బా ఏపీ పబ్లిక్ కు. చలో మరి ఇవన్నమాట ఇవాళ పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.